ఎవరు మాట్లాడద్దు. మనము ప్రోటోకాల్ ప్రకారం మనం ఉంటే ఎందుకు మనకు అవునంటారు. పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. మంచుకోండి, పట్టుకోండి, మంచుకోండి. ఒక బయట చెప్తాడు. హలో, మహాగణపతయే నమః, మహాసరస్వతయే నమః, శ్రీ గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి దేవాదిదేవి, సమస్త చరాచర జగత్తును నడిపించగలిగినటువంటి ఒక శక్తి ఎవరికైనా ఉన్నదా అంటే అది అక్కడ కూర్చున్నటువంటి ఒక తల్లికి తప్ప ఇంకెవరికి లేదు. ఒకవేళ ఆ శక్తే కనుక లేకపోతే మనందరం జడులం అయిపోతాం. అటువంటి ఒక శక్తిని స్తుతించాలి అంటే ఒక సరైనటువంటి ఒక విధానంలో అమ్మవారి స్తోత్రమే కానీ, అమ్మవారి పూజనే కానీ, అమ్మవారి భజనే కానీ ఒక మంచి క్రమంలో జరిపించాలనేటువంటి ఒక సత్సంకల్పం చేత ముసిపట్ల వంశీయులు అద్భుతంగా ఒక స్తోత్ర మాలిక అని అమ్మవారి యొక్క స్తోత్ర మాలికను తయారు చేస్తున్నారు. దాంట్లో ప్రతి చోట మనం వెళ్ళినప్పుడు పూజ జరగవచ్చు, జరగకపోవచ్చు, లేదా మనకే ఒక రోజున అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలనే సంకల్పం కలగవచ్చు. అటువంటి సంకల్పం కలిగిన వాళ్ళకి అవకాశం, అందరినీ పిలుచుకునేటువంటి అవకాశం ఉండదు. అందరూ అంటే హిత స్నేహిత బంధుమిత్రులు పురోహితులు అందరినీ పిలుచుకునేటువంటి అవకాశం లేకపోయినా అమ్మవారి పూజ ఆగకూడదు అనేటువంటి సంకల్పం ద్వారా పూజా విధానం మొదలుకొని భజన వరకు ఏ పారాయణం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా అమ్మవారి యొక్క శక్తి నానా రూపాలుగా ఉంటుంది అని, ఎందుకంటే మనం ఇక్కడ పెట్టుకున్నది జయదుర్గ అని పెట్టుకున్నాం. అట్లా శైలపుత్రి అని, చంద్రగంట అని, కుష్మాండ అని ఎన్నో పేర్లు ఉన్నాయి తల్లికి. అటువంటి ఒక తల్లి పరిపూర్ణమైనటువంటి ఒక కటాక్షం అందరికీ కలగాలనేటువంటి ఒక సదుద్దేశం చేత ఒక్కొక్క ఇంట్లో 12 రాశులలో ఆయా రాశుల వాళ్ళు ఉంటారు. ఆయా రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఆయా దోషాలు పోగొట్టడానికి అమ్మవారి యొక్క మంత్రం ఏం చదువుకుంటే బాగుంటుంది. విద్య రావాలి అంటే ఏముండాలి, ఐశ్వర్యం రావాలి అంటే ఏముండాలి, చేసిన కార్యంలో విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక మంత్రాన్ని, మంత్రాలన్నింటినీ కూడుకున్నటువంటి ఒక పుస్తకం పేరే, దాని పేరు స్తోత్ర మాలిక అని ఒక అద్భుతమైనటువంటి ఒక గ్రంథాన్ని మనకి ఇక్కడ వీళ్ళు అందజేస్తున్నారు. ఇది తీసుకొని అందరం పునీతులమై అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షం చేత అందరిపైన ఉండాలని. ఈ స్తోత్ర మాలిక చదువుకున్న వాళ్ళకి ఆనాడు కాళిదాసు గారికి ఎట్లాగైతే అమ్మవారి యొక్క కటాక్షం కలిగిందో, అట్లా ఈ అమ్మవారి యొక్క కటాక్షం చదువుకున్న వాళ్ళందరికీ, ఆ చదువుకోవడానికి ప్రేరేపించిన వాళ్ళకి, ఇది అందరికీ చూపిస్తున్న వాళ్ళందరికీ అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ జై భవాని.